మంది ఈ దేశంలో పుట్టని వాళ్ళు కూడా ఉన్నారు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, హిమాలయాల్లో ఒక యోగి ఉన్నాడు. ఆయన ఎవరు, ఆయన దగ్గరికి వెళ్ళినా సీతారాం సీతారాం అంటాడు, ఇంకో మాట్లేదు. ఎవరైనా మాట్లాడినా సీతారాం అనండి అంటాడు, ఇంకోటి లేదు. ఆయన సీతారాం బాబా అని పేరు. కానీ ఆయన భారతీయుడు కాదు, బ్రిటిష్ దేశానికి సంబంధించిన వాడు. ఆయన ఒకడు అడిగారు, అయ్యా మీరు ఎలా ఎంత గొప్పవారయ్యారు, మీకు అసలు రాముడు ఎలా పట్టాడు, ఈ దేశంలో పుట్టిన చాలామందికి పట్టట్లేదే, ఆ దేశంలో పుట్టిన మీకు రాముడు ఎలా పట్టాడు అంటే ఒక మాట అన్నాడు, రాముడు ఒక దేశానికి ఒక మతానికి చెందినవాడు కాదయ్యా, ప్రపంచానికి విశ్వానికి సంబంధించిన వాడు అని చెప్పాడు. ఒక్క విషయం అంతేకాదు, రామరక్ష ఎంత గొప్పగా ఉంటుందో పరిశీలించండి. ఆయన బ్రిటిషర్స్ పంపగా ఈ దేశానికి ఒక ఇంజనీర్గా వచ్చాడు. అప్పటికి బ్రిటిషర్స్ పాలన చివరి ఘట్టం. ఆ సమయంలో ఆయన వచ్చి ఒక వంతెన నిర్మాణం చేయించడానికి పంపించారు బ్రిటిషర్స్ మన దేశంలో. అయితే ఆ వంతెన నిర్మాణం జరుగుతున్న దశలో కుంభవృష్టి కురుస్తాం, ఊహించలేదు కాలం కాని కాలం కుంభవృష్టి కురుస్తుంది. అది కానీ అలాగే ఎక్కువైతే ఇప్పటివరకు కట్టిన వంతెన కూలిపోతుంది, అనేక గ్రామాలన్నీ దెబ్బతింటాయి. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు, ఏం తోచట్లేదు. పైగా పెద్ద ఇంజనీర్, ప్లాన్ అంతా వేస్తున్నాడు, ఎలాగో జరుగుతుందో తెలియట్లేదు, భయపడిపోయాడు. ఆఖరికి ఏం తోచక అటు ఇటు వెళ్తుంటే అక్కడ ఒక చిన్న గుడి కనబడింది. ఆ పల్లెల వాళ్ళు సీతమ్మను కొలుచుకుంటారు ఆ గుళ్ళో, కేవలం సీతాదేవి. ఇది సీత అంటే ఎవరు తెలియదు, రాముడు అంటే తెలియదు, రామాయణం కూడా తెలియదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఇక్కడ ఆ గుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఏదో భజన చేస్తున్నారు, దండం పెడుతున్నారు, ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు సీతాదేవి సాక్షాత్ జగన్మాత, ఈ తల్లిని గారిని నమస్కరిస్తే తప్పకుండా ఏది కోరుకుంటే తీరుతుంది అని వాళ్ళు అన్నారు. వాళ్ళకి తెలిసిన మాట, అతడు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. వెంటనే ఆయన హిందువుల్ని పరిశీలించాడు, ఎందుకంటే వాళ్ళు దండం పెట్టడం కూడా రాదు కదా. వీళ్ళ దగ్గర నేర్చుకుని రెండు చేతులతో దండం పెట్టాడు. దండం పెట్టి సీతమ్మ అని వీళ్ళు చెప్పారు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఇంత ప్రమాదం ఇప్పుడు ఉన్నది ఇక్కడ, ఈ ప్రమాదం కానీ గట్టెక్కితే నేను నీ భక్తుడు అవుతాను. కానీ ఇంకేం లేదు, తిన్నగా ఆ సీతమ్మ సీతమ్మ అనుకుంటూ ఉన్నాడండి. ఇక్కడ రాత్రి వేళ ఆయన ఒకవేళ వర్షం పడుతుంది, వంతెన ఎలా ఉందో చూద్దామని లాంతర్ తీసుకుని వస్తున్నాడు. అక్కడ చిత్రం ఏంటంటే ఇద్దరు కుర్రవాళ్ళు పడినటువంటి రంధ్రాలను పూడుస్తూ ఉన్నారు. అక్కడ చిత్రం ఆయన ఆశ్చర్యపై చూస్తున్నాడు, వాళ్ళు చాలా కింద కనబడుతున్నారు. పొద్దున్న అయ్యేటప్పటికల్లా చక్కగా అంతా సర్దుకుంది, బానలేదు, ఆనంద పరుసులు అయ్యాడు. వెంటనే కూలీలు పిలిపించి, ఇక్కడ నేను ఎప్పుడూ చూడని ఇద్దరు కుర్రవాళ్ళని చూశాను, అందులో ఒక ఆయన తాజారు బాబులు, అలాగే ఉన్నాడు పక్కన ఆయన. ఒక ఆయన నల్లని శరీరంతో ఉన్నాడు, ఒక ఆయన బంగారు కంతిలో ఉన్నాడు. వాళ్ళ భుజాలకి ధనుస్సు అమ్ములు పొదులు ఉన్నాయి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ పూడ్చిపెట్టారు, ప్రమాదం తప్పిపోయింది, వాళ్ళు ఎవరు అని అడిగారు. వెంటనే అంత అదృష్టవంతుడయ్యా, మేము భజన చేస్తాం కానీ మేము ఎప్పుడు చూడలేం, నీకు దర్శనం ఇచ్చింది, రామలక్ష్మణుల దర్శనం నీకు జరిగింది, అది నువ్వు తొలుచుకున్న సీతమ్మ దయ. ఇప్పుడు తెలిసిందా సీతమ్మ మాయమ్మ నన్ను ప్రభమని చెప్పవే. భాష తెలియదు, దేశం తెలియదు, రామ కథ తెలియదు, అయిన వాడికి కేవలం సీతమ్మ అనుగ్రహం వల్ల రామదర్శనమైంది. అప్పటి నుంచి నేను సీతారాముల్నే నమ్ముకుంటూ ఇంకా నా దేశానికి వెళ్లకుండా అన్నీ విడిచి సన్యసించి రామదాసుని అయ్యానని చెప్పాడు. అది భారతదేశం, అది రామాయణం, అది రామకథ, అది హిందూ. అటువంటిది రామనామం, అలాంటి రామనామాన్ని పెట్టాడు వశిష్ఠులు వారు పిల్లవాడికి. అంత గొప్ప పేరండి, జనమంతా తరతరాలు ధరించి స్మరించి ధరించే నామం పెట్టబడింది. నిన్ననే చెప్పుకున్నాం, కొత్తగా ఆయన పెట్టిన పేరు కాదు, అని ఉన్న పేరే పెట్టాడే. ఎందుకంటే రాముడు కొత్తగా వచ్చినవాడు కాదు, వేదాల్లో ఉన్న నారాయణుడే రాముడిగా అవతరించినప్పుడు వేదాల్లో పేరే ఆయన పెట్టాడు. అంత దివ్యమైనటువంటి రామనామం శ్రీరామ జయ జయ రామ అని స్మరించి మనం ధరించిపోదాం ఈరోజు.